తెలంగాణ ఉద్యమ సాహిత్యం అంటే ఏంది అంటే ఆధునిక సాహిత్యంలో ఆధునిక సాహిత్యంలో రెండు రకాలండి అవునా ఒకటేమో కథలు నవలలు జీవిత చరిత్రలు కథలు నవలలు జీవిత చరిత్రలు ఇదంతా ఆధునిక సాహిత్యం తెలంగాణ సాహిత్యం గనక తీసుకుంటే తెలంగాణ సాహిత్యం మనకు అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఉంది తెలంగాణ లిటరేచర్ అంటాం తెలంగాణ సాహిత్యాన్ని తీసుకుంటే తెలంగాణ సాహిత్యం రెండు రకాలు తెలంగాణ సాహిత్యం రెండు రకాలు ఒకటేమో ప్రాచీన సాహిత్యం ఏన్షియంట్ లిటరేచర్ అంటాం ప్రాచీన సాహిత్యం ఏన్షియంట్ లిటరేచర్ రెండోది ఆధునిక సాహిత్యం మోడర్న్ లిటరేచర్ ఈ మోడర్న్ లిటరేచర్ లో మనకి ఏముంది కథలు నవలలు జీవిత చరిత్రలు ఆత్మకథలు ఆత్మకథలు ఇవన్నీ మనకు మోడర్న్ లిటరేచర్ లో కనిపిస్తాయి కానీ తెలంగాణలో ఒక 20 సంవత్సరాల పాటు ఒక 20 సంవత్సరాల పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి సాహిత్యం ఏదంటే ఆధునిక సాహిత్యంలో కథలు నవలలతో పాటు వచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ఉద్యమ సాహిత్యం ఏంది ఉద్యమ సాహిత్యం అంటే ఉద్యమానికి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది పాటలే ఆటా పాట మాటలే నడిపించింది ఈ తెలంగాణ ఉద్యమ సాహిత్యం అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు ఏంటి ఆ సినిమాలకు దర్శకులు ఎవరు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాట ఏంది ఆ పాటను రాసిన రచయిత ఎవరు ఆ పాట పాడిన వ్యక్తి ఎవరు అంటే ఒక పాట రచయిత రాస్తే ఆ పాట పాడింది ఎవరు ఆ పాట ఏ సినిమాలో ఉంది ఆ సినిమాకు దర్శకుడు ఎవరు ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో వచ్చింది అందులో ప్రధానమైనటువంటి కవులు ఎవరు అంటారు అందులో ప్రధానమైనటువంటి కవులు వడిసాల జయరాజ్ వడిసాల జయరాజ్ అందేశ్రీ అందేశ్రీ గోరటి వెంకన్న గోరటి వెంకన్న గద్దర్ విమలక్క గద్దర్ విమలక్క రసమై బాలకిషన్ రసమై బాలకిషన్ గిద్దె రామనర్సయ్య గిద్దె రామనర్సయ్య వడిసాల జయరాజ్ అందేశ్రీ గోరటి వెంకన్న గద్దర్ విమలక్క రసమై బాలకిషన్ గిద్దె రామనర్సయ్య అదే విధంగా పసునూరి రవీందర్ పసునూరి రవీందర్ పసునూరి రవీందర్ అదే విధంగా ఇక్కడే ఉన్నటువంటి అభినయ శ్రీనివాస్ అభినయ అభినయ శ్రీనివాస్ అభినయ శ్రీనివాస్ దరువు ఎల్లన్న దరువు ఎల్లన్న దరువు ఎల్లన్న గూడ అంజయ్య గూడ అంజయ్య దరువు ఎల్లన్న గూడ అంజయ్య అభినయ శ్రీనివాస్ పసునూరి రవీందర్ ఇలాంటి వాళ్ళు అనేక మంది తమ యొక్క రచనల ద్వారా ఉద్యమ సాహిత్యాన్ని నడిపించారు ఉద్యమ సాహిత్యాన్ని నడిపించారు ఈ ఉద్యమ సాహిత్యం అని కూడా ఒక వేదికపైన జరిగింది ఆ వేదికని మనం ఏమన్నామంటే ధూమ్ ధామ్ అన్నం ఎవరు పాటలు పాడినా ఎవరిదైతే వాళ్ళు వాడుకోలేరు అవునా నేను ఒక్కని తప్ప ఇప్పుడు నేను ఒక్కని ఒక్కని వాడుకొని మీ అందరికి వినిపిస్తాను అవునా ఇది రికార్డింగ్ స్టూడియో అవునా అట్లనే ఒక్కని వాడి వినిపిస్తాను కానీ ఇక్కడ లేదు మజా ఎక్కడుంది ధూమ్ ధామ్లలో మజా ఉంది అవునా మనకేం అడిగిండు ఇంతమంది కవులు తమ యొక్క రచనలు చేస్తే ఎక్కడ ప్రదర్శించేవారు వేదికల మీద ప్రదర్శించారు ఏ వేదికల మీద అంటే తెలంగాణ సాహిత్యంలో రెండు రకాలు ఉన్నాయి అందులో ఒకటి ప్రాచీన సాహిత్యం రెండోది ఆధునిక సాహిత్యం ఈ ఆధునిక సాహిత్యంలో ఈ ఆధునిక సాహిత్యంలో రెండు రకాల సాహిత్యాలు ఉన్నాయి ఒకటి కథలు నవలలు జీవిత చరిత్రలు ఆత్మకథలు రెండోది ఉద్యమ సాహిత్యం ఉద్యమ సాహిత్యం అంటే ఉద్యమ సాహిత్యం వచ్చిన పాటలు వాటికి రచయితలు
దాని నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఆ సినిమాలకు దర్శకులు అవును ఈ ఉద్యమ సాహిత్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గోరెట్టి వెంకన్న జయరాజ్ అందేశ్రీ గద్దర్ విమలక్క రసమయ బాలకిషన్ ఇలాంటి వాళ్ళందరూ కీలక పాత్ర పోషించారు ఈ పాటలను ఎక్కడ ప్రదర్శించారు అంటే ధూమ్ధామ్ వేదికల మీద ప్రదర్శించారు మనకి ఎగ్జామ్ లో ఏమడిగిండు ధూమ్ధామ్ అనగాన ధూమ్ ధామ్ అనగా ధూమ్ధామ్ అనగాన ఏంది అసలు ధూమ్ధామ్ అనగా అంటే తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు అంటే తెలంగాణ కల్చరల్ సింబాలిజం కొన్ని ఉంటాయి అంటే అవి మన దగ్గర తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించవు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైనటువంటి తెలంగాణ ధూమ్ధామ్ అంటే ఏంది తెలంగాణ ధూమ్ధామ్ సింపుల్ చెప్పాలంటే ఆట పాట మాట ఏ మాట ఏం పాట ఏం మాట అంటే అవి తెలవాలి తెలంగాణ ధూమ్ధామ్ అనగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలైన తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలైన ఏందని తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలు బతుకమ్మ బోనాలు పీరీలు తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలు పీరీలను ఒకే వేదికపైన ప్రదర్శిస్తే ఓకే వేదిక మీద ప్రదర్శిస్తే దాన్ని ఏమంటాం ధూమ్ధామ్ ధూమ్ధామ్ అంటే ఏందని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలు పీరీలను ఒకే వేదికపైన ప్రదర్శిస్తే దాన్ని ఏమంటాం మనం ధూమ్ధామ్ అని చెప్పేసి అంటాం ఏమంటామండి ధూమ్ధామ్ అంటాం ఈ ధూమ్ధామ్ని ఎప్పుడు స్థాపించారు మొట్టమొదటి ధూమ్ధామ్ ఎక్కడ జరిగింది ఈ ధూమ్ధామ్ ఏ సంవత్సరంలో జరిగింది ఎప్పుడు జరిగింది ధూమ్ధామ్ అంటే ఏంది ఈ ధూమ్ధామ్ని స్థాపించింది ఎవరు ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో పడ్డాయి ధూమ్ధామ్ అంటే ఏందని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలు పీరీలను ఒకే వేదిక మీద ప్రదర్శిస్తే దాన్ని ఏమంటాం తెలంగాణ ధూమ్ధామ్ చలో ధూమ్ధామ్ చలో ధూమ్ధామ్ చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతర వచ్చేరా ఏంది తెలంగాణ జాతరలు అంటే ఇగో బతుకమ్మ బతుకమ్మ బోనాలు ఇగో పీరీలు ఇగో వీటిని ఏమంటాం తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు ఇవన్నీ ఒక వేదిక మీద ప్రదర్శిస్తే ఏమంటాం ధూమ్ధామ్ ఎవరు స్థాపించిరు ధూమ్ధామ్ వేదికను అన్నట్టు రసమయ్య బాలకిషన్ ఎవరు స్థాపించరు రసమయ్య బాలకిషన్ స్థాపించాడు అడిగింది మనకు ఎగ్జామ్లో తెలంగాణ ధూమ్ధామ్ వేదికను తెలంగాణ ధూమ్ధామ్ వేదికను ఎవరు స్థాపించరు రసమయ్య బాలకిషన్ స్థాపించింది ఏంది ధూమ్ధామ్ అంటే బతుకమ్మ బోనాలు పీరీలు ఒకే వేదిక పైన ప్రదర్శించాలి బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ నింగి నెలవంక ఓలే తడిసిన ముత్యము కనివిందు చేసినావే మా కంటి దీపమల్లే బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ ఆ తర్వాత బోనాలు డోలు 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 డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండగే వచ్చింది డోలు డోల్ అవునా పీరిలు అసైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికై కదులు తిన్న హిమ్మతి మా ఆకలి కేకలే తెలంగాణ పిలుపులే రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే అసైదుల హారతి కళ్ళ గజల గమ్మతి అసైదుల హారతి కళ్ళ గజల గమ్మతి మా ఆకలి కేకలే తెలంగాణ పిలుపులే రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే అసైదుల హారతి కళ్ళ గజల గమ్మతి ఈ అసైదుల అర్థం పీరీల ముందర ఇట్లా పీరీలు కూర్చోబెడతారు మన పీరీలు అంటే ఏంటండి పంజాలు ఇట్లా పంజాలు ఉంటాయి ఈ పైన పంజాలు ఉంటాయి ఇట్లా ఈ పంజాలను పెట్టి దీన్ని ఆషుర్ ఖానా అంటాం ఆషుర్ ఖానా ఆషుర్ ఖానా అంటే తెలంగాణలో చావిడి అంటాం అన్న
మన ఊర్లో బస్ స్టాండ్ చౌరస్తల ఒక రేకుల షెడ్ ఉంటుంది దాన్ని ఆషుర్ ఖాన్ అంటాం దాన్ని పంజాలతో పెట్టి హసేన్ హుస్సేన్ విగ్రహాలు పెడతాం ఆ షన్నామా హుసన్నలారా ఆ షన్నామా హుసన్నలారా హసేన్ హుస్సేన్ యొక్క విగ్రహాలకు ప్రతీకగా ఈ పంజాలను నిలబెట్టి ఈ ఆషుర్ ఖాన్ ఎదురుగా అగ్ని గుండాలు పెడతారు ఇక్కడ కనిపిస్తుందిగా ఈ తవ్వి దాంట్లో అగ్ని నిప్పుకలు వేసి ఏం చేస్తారు అసైదులాహారతి కాళ్ళ గజ్జర గమ్మతి తెలంగాణ లడాయి కై కదులుతున్న హిమ్మతి మాకలి కేకలే తెలంగాణ పిలుపులే రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పొలి కేకలే అంటూ అసైదులాడతాం రాత్రిపూట ఇవి మీకు తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కనిపించవు ఇవి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు తెలంగాణ ఉద్యమంలో సభలు సమావేశాల్లో పెద్ద ఎత్తున ధూమ్ధాములు జరిగినాయి ఆ ధూమ్ధాములే ఇవండి